అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లందరికీ సంబంధించి ఫైనల్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఇరవై ఏడవ తేదీన కేబినెట్ మీటింగ్ అన్నారు కానీ మళ్ళీ ఒకరోజు వాయిదా వేసి ఇరవై ఎనిమిదవ తేదీన కేబినెట్ మీటింగ్ అయితే చేయబోతున్నారన్నమాట ఈ కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఇక ఇప్పటికైతే మనకు ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం వాలంటీర్లు అయితే లక్ష యాభై వేల మంది మాత్రమే లక్ష యాభై వేల యాభై మంది మాత్రం వాలంటీర్లు అయితే లో ఉన్నారండి మీరు గ్రామ వార్డు సచివాలయం యొక్క లింక్ లోకి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుంది కేవలం లక్ష యాభై వేల యాభై మంది మాత్రమే వాలంటీర్లు పనిచేస్తున్నట్లు అంటే వారు రాజీనామా చేయకుండా ఉన్నవారని కూడా మనకు లిస్ట్ అయితే విడుదలైంది ఆ లిస్ట్లో మీ పేర్లు కూడా మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా వాలంటీర్లకు సంబంధించి మనకు ఎక్కడికక్కడ వాలంటీర్లు అయితే ధర్నాలు ఇవి చేస్తున్నా కూడా ప్రభుత్వం అయితే స్పందించలేదు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది మంది వీడియోని అయితే చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంది కిందనే ఉంది దయచేసి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన ఇప్పుడే నొక్కండి నొక్కితే మీరు వీడియోను లైక్ చేసిన వారు అవుతారు అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ వస్తుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు అక్కడ షేర్ బటన్లపై నొక్కిన వెంటనే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటి ద్వారా మీరు అంటే వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ వాళ్ళందరికీ పంపిస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి ఎన్నో అప్డేట్స్ మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ తప్పకుండా మన డైరంగుల మహేష్ ఛానల్ను ఈ యొక్క వీడియో కింద నల్ల కలర్లో అంటే బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలనే గంట ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ కూడా ఎట్టకేలకు తుది నిర్ణయం అయితే ప్రకటించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అందుకంటే ముందే మనకు వాలంటీర్ల వ్యవస్థను ఉంచాలా వద్దా అని మనకు డైలమాలో ఉందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కొంతమంది ఇస్తున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే వాళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలు గత వైసీపీ ప్రభుత్వం ఏరుకోరి వారి యొక్క కార్యకర్తలనే యొక్క వాలంటీర్లుగా నియమించుకుంది కాబట్టి ఈ వాలంటీర్ల వ్యవస్థనే తీసేస్తే బాగుంటుందని కొంతమంది మనకు ప్రభుత్వానికి అయితే చెబుతూ ఉన్నారనమాట అలాగే కొంతమంది చూసుకుంటే వాలంటీర్ల వల్ల ఏం ఉపయోగం లేదు కేవలం మూడు రోజులు పెన్షన్లు ఇచ్చేదానికి మాత్రమే ఈ యొక్క వాలంటీర్లు ఉపయోగపడతారు తర్వాత వీళ్ళకి ఎటువంటి వర్క్ లేదు కాబట్టి ఈ వ్యవస్థను తీసివేయడమే మేలని అంటున్నారు ఇక మరికొంతమంది చూసుకుంటే మనకు వాలంటీర్ల వల్ల లోకల్గా ఉన్నటువంటి నాయకులకు కానీ పంచాయతీ పంచాయతీలకు కానీ అలాగే సర్పంచులకు కానీ ఎటువంటి ఇది లేకుండా పోయింది అటువంటి ప్రజల దగ్గర ఎటువంటి లేకుండా పోయింది ప్రిఫరెన్స్ అనేది లేకుండా పోయింది ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవస్థనే పక్కన పెడితే బాగుంటుంది పూర్తి అధికారాలు పంచాయతీలకు ఇచ్చి సర్పంచ్లకి ఇస్తే మనకు లోకల్గా ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మేలు జరుగుతుందని కొంతమంది అయితే వాదన వేస్తున్నారు ఇక పంచాయతీ సర్పంచ్ల మనకు సంఘం అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మనకు ఇంతకు ముందే మనకు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆయన తీర్మానం చేసి మన సీఎం చంద్రబాబు గారికి కూడా చెప్పడం అయితే జరిగింది కానీ ఇక్కడ అవన్నీ కూడా పక్కన పెడితే ఈ వాలంటీర్ల మీద ఇంత నెగిటివిటీ కూడా రావడానికి గత ప్రభుత్వంలో కొంతమంది వాలంటీర్లు చేసినటువంటి తప్పిదాల వల్ల కూడా మనకు ఇలాంటి పేరు వచ్చిందని కూడా మనకు అప్డేట్ అయితే ఉంది అంటే కొంతమంది స్వచ్ఛందంగా పనిచేశారు కొంతమంది గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారు ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే వాలంటీర్లు అందరూ కూడా ఎలక్షన్ టైంలో మంది వాలంటీర్లు అయితే రాజీనామాలు చేసేయడం జరిగింది ఇక ఈ రాజీనామాలు చేసిన వాలంటీర్లు రాజీనామా అయిపోయింది ఇక మనకు ఉద్యోగం ఎందుకు లేని అనుకోలేదు కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయల జీతం ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అప్పుడైతే మనకు ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ వాలంటీర్లందరికీ కూడా మనకు ఆశ పుట్టి వారు ప్రభుత్వానికైతే వేడుకోవడం జరిగింది మమ్మల్ని కూడా విధుల్లోకి తీసుకోండి మా దగ్గర బలవంతపు రాజీనామాలు చేయించారని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మీద పెద్దల మీద వారి మీద అయితే చెప్పడం జరిగిందనమాట ఇక్కడ ప్రభుత్వానికి అయితే మనకు ఇక్కడ వాలంటీర్ల మీద అయితే ఈ యొక్క ఇదైతే రావడం జరిగిందనమాట కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు కానీ ఇక్కడ వస్తున్నటువంటి మాట అంటే వ్యవస్థను కొనసాగిస్తామన్నాం అన్నామంతే కానీ వాలంటీర్లు గతంలో పనిచేసినటువంటి వాలంటీర్లనే కొనసాగిస్తామని ఎక్కడా చెప్పలేదని కూడా గతంలో కూడా చాలాసార్లు అయితే మనకు వినిపించడం జరిగిందనమాట ఇక ఇన్ని నేపథ్యాలు ఉన్నటువంటి ఇన్ని కష్టాలు ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ మీద ఇంత రూమర్స్ ఉన్నప్పటికీ మనకి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేకపోతే మనకు రద్దు చేస్తారా అని అందరూ కూడా ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ ఒక రెండు విషయాలు అయితే వినిపించాయి మనకి ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేసిన వారిని అయితే పక్కన పెట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఇక ఈ వాలంటీర్ల వ్యవస్థను కూడా పక్కన పెట్టేసి మనకు ప్రభుత్వం నుంచి అంటే ఊహాగానాలన్నమాట ఇవి ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ తెలియజేయలేదు కానీ మన ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థనే పక్కన పెట్టేసి తీసేసి ఇక్కడ ఎవరైతే లక్షా యాభై వేల యాభై మంది వాలంటీర్లు ఉన్నారో వాలంటీ ఆ వాలంటీర్లందరికీ కూడా మనకు స్కిల్నెస్ సెంటర్ల ద్వారా వారికి ఏదో ఒక స్కిల్ అనేది నేర్పించి అంటే ఏదో ఒక పని అనేది నేర్పించి వారిని ఏదో ఒక ఉద్యోగంలో చేర్చే విధంగా ప్రభుత్వమే అంతా కూడా చర్యలు తీసుకుని వారికి మంచి ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం కాకుండా మంచి ఉద్యోగం ఇచ్చే విధంగా కూడా వాళ్ళను స్కిల్నెస్ సెంటర్లో చేర్పించి వారికి ఏదైనా స్కిల్ నేర్పించి అటు నుంచి అంటే ఏదో ఒక కంపెనీలో వారిని ఉద్యోగంలో చేర్చడానికి ప్రభుత్వం ఆ విధంగా వారికి చేస్తుందని కూడా చెప్తూ ఉన్నారనమాట కానీ ఏది ఏ నిర్ణయం అయినా కానీ ప్రభుత్వమే ప్రభుత్వ నిర్ణయమే ప్రభుత్వ పెద్దలది మన ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ సీఎం గారిది వీరి ప్రమేయం ఉంటుంది కాబట్టి వారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటారో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఇప్పటి వరకు రాజీనామా చేయనటువంటి వాలంటీర్ల మీద ఏ నిర్ణయం తీసుకుంటారని అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడలో ఏదో ధర్నా చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు ఈ నేపథ్యంలోనే మనకు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఇరవై ఎనిమిదో తారీఖునైతే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా ఒకవేళ వ్యవస్థను కొనసాగించినా కూడా గతంలో ఇంకా రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తుందా అనేది కూడా మనకు పెద్ద ప్రశ్న అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ వాలంటీర్లు కొనసాగాలి అంటే వారికి విద్య అర్హతలు కూడా పెట్టబోతున్నారండి ఇక ఎవరైతే టెన్త్ క్లాస్ మీద అప్పట్లో గత ప్రభుత్వం పదో క్లాస్ ఉంటే అంటే పదో తరగతి ఉంటే వారిని విధుల్లోకి అయితే చేర్చుకున్నారంటే ఉద్యోగాల్లోకి ఇక పదో తరగతి తీసేసి ఇంటర్మీడియట్ అర్హత పెట్టాలని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఈ విధంగా ఒకవేళ ఇంటర్మీడియట్ పెడితే కూడా చాలా మంది వాలంటీర్లు అయితే పక్కకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది ఏది ఏమైనా కానీ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అయితే కేబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇక ఒకవేళ వాలంటీర్ల వ్యవస్థను కనుక కొనసాగిస్తే వారికి ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతం అయితే ఉంటుంది ఇక గతంలో లాగా రెండు లక్షల యాభై వేల మంది అంటే వందేళ్లకు ఒక వాలంటీర్లు పెడతారు ఈ వాలంటీర్ ఉద్యోగంతో పాటు వారికి స్కిల్స్ కూడా నేర్పిస్తారని కూడా గతంలోనే వచ్చింది ఇప్పుడు కూడా అదే విషయం అయితే మనకు సర్కులేట్ అవుతుంది అనమాట ఈ విధంగా ప్రభుత్వం అయితే వాలంటీర్లకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఇది వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు